ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ రోజురోజుకు పెరిగిపోతుంది. నిన్న జరిగిన తాడేపల్లిగూడెం సభ తర్వాత పూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హీట్ పూర్తిగా అన్ని పార్టీలను తాకింది. దీనికి సంబంధించి మనతో రాష్ట్ర సిపిఐ కార్యదర్శి ఉన్నారు. సార్, ప్రస్తుతం ఎన్నికల వాగ్దానాలు రోజురోజుగా శృతిమించిపోతున్నాయి. ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్న మీరు ఎన్నికల సంక్షేమ పథకాల గురించి విమర్శించారు. నిన్న వేదిక ద్వారా కూడా అనేక సంక్షేమ పథకాలని ఉభయ పార్టీలు ప్రకటించారు. దీని మీద మీరు ఏమంటారు సార్? బ్రదర్, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారానికి రావాలనుకున్నా, ఏ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్నా ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలను చెప్పాల్సిందే. సంక్షేమ కార్యక్రమాలు చెప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు నేను అమలు చేయను, సంక్షేమ కార్యక్రమాలు నేను వ్యతిరేకమని ఎవరైతే అంటారో అది ఎవరు నమ్మొద్దండి. ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా వచ్చారు సంక్షేమ కార్యక్రమాల పేరుతో నగదు వృధా చేస్తున్నారని. కానీ మొన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వారు కూడా సంక్షేమ కార్యక్రమాలు అనౌన్స్ చేశారు. కాబట్టి ఏమంటే ఏ పార్టీ అయినా సరే సంక్షేమ కార్యక్రమం అమలు చేయాల్సిందే. అటు డెవలప్మెంటు తర్వాత ఇటు సంక్షేమ కార్యక్రమాలు రెండింటికి సమన్వయం ఉండాలి. కాబట్టి ఏమంటే రెండు కూడా ప్యారలల్గా ముందుకు సాగాలి. ఒట్టి అభివృద్ధి అంటే కుదరదు, అదేవిధంగా ఒట్టి సంక్షేమ కార్యక్రమాలే అంటే కుదరదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే డబ్బులు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టిన మాట వాస్తవమే, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ లేకుండా చేశాడు. డెవలప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు. ఈయనుంటే డెవలప్ కాదేమో, రాష్ట్రం ముందుకు పోదేమో, కనీసం రోడ్లు కూడా వేయలేడు, ప్రాజెక్టులు కట్టలేడు, కాలువలు తవ్వలేడు, ఎలాంటి అభివృద్ధి ఉండదు, పరిశ్రమలు తెప్పించలేడు. కాబట్టి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే కదా పరిశ్రమలు వచ్చేది. దానిపైన వాళ్ళ చర్చ జరుగుతుంది. కానీ మొన్న వీళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ వాళ్ళు ఎలక్షన్ల ముందు ఎవరైనా వాళ్ళైనా ప్రకటించాల్సిందే, అందుకే ప్రకటిస్తున్నారు. సార్, కాలం చిల్లిపోయిన ప్రత్యేక హోదాని అంశాన్ని మరొకసారి సిపిఐ తెర మీదకి తీసుకొస్తుంది. ఎందుకు ప్రత్యేక హోదాని మళ్ళీ ఒకసారి తెర మీద తీసుకొస్తున్నారు? అంటే ప్రత్యేక హోదా అనే అంశము అది కాలం చెల్లిన అంశం కానే కాదు. కారణమేమంటే వాళ్ళు బీజేపీ వాళ్ళే మాట్లాడారు ప్రత్యేక హోదా కావాలి, ఇస్తామని మన్మోహన్ సింగ్ గారు 5 ప్రకటించినప్పుడు 10 కావాలన్నారు. కాబట్టి ఈ ఎలక్షన్లో ఇది ఖచ్చితంగా అజెండాగా ఉంటుంది. రెండోది ఏమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తా ఉన్నారు. అందుకు గాను రేపు 1వ తేదీ నాడు వారు తిరుపతిలో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమంటే ప్రత్యేక హోదా అనేది కన్వీనెంట్గా వాళ్ళు మర్చిపోయినారు, కన్వీనెంట్గా దాంతో పోరాడలేని వాళ్ళు అంటే బీజేపీతో సరెండర్ అయ్యి కేంద్ర ప్రభుత్వంతో నిలదీయలేక మాట్లాడలేని వాళ్ళు మాత్రమే దాన్ని మర్చిపోయారు. అంతేగాని అది అంశము మరుగున పడలే. రాష్ట్రంలో ఉన్న 2 ప్రధాన పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కేంద్రాన్ని నిలదీయలేక కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేక వాళ్ళ అజెండా పక్కన పెట్టారు. వాళ్ళ అజెండా వాళ్ళు పక్కన పెట్టినంత మాత్రం దానికి వ్యాలిడిటీ పోదు కదా. వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు? జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు వాళ్ళకి సొంతంగా మెజారిటీ ఉంది కాబట్టి నేను అడగలేను, తేలేను అన్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అది కూడా చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే ఇప్పుడు ఈయన మళ్ళీ వాళ్ళ దగ్గర పోవాలని ట్రై చేస్తున్నాడు, వాళ్ళ దగ్గర పోవాలని ట్రై చేస్తున్నాడు కాబట్టి ఇవి అడిగితే దగ్గర రానివ్వరు వాళ్ళు. ఇప్పుడు ఎట్లుందంటే మన రాష్ట్రంలో దౌర్భాగ్యము, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇంత అధ్వానమైన పరిస్థితి లేదు. అసలు బీజేపీ వాడు పిలుపు కూడా అక్కర్లా, కనుసైగా చేసే వాళ్ళు పరిగెత్తిపోయే దాంట్లో ఉన్నారు ఇద్దరు. సార్, కాంగ్రెస్ కూటమి మీరు కలిసి వెళ్తున్నారు సార్, ఉమ్మడి ఎజెండా ద్వారా ప్రజలకు చేయబోయే వనగూరి మేలు ఏముంటుంది? అదే ఇప్పుడు మేము కూడా దాన్ని మేనిఫెస్టో ఫిక్స్ చేస్తున్నాము, మేనిఫెస్టో అంతా కూడా తయారు చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో తయారు చేస్తుంది. కానీ నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క వాగ్దానాల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైనది రాష్ట్రం కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం అనేది చాలా పెద్ద అంశం. అది వెరీ వెరీ బిగ్, మామూలు సాధారణ అంశం కాదు. కాబట్టి ఏమంటే చూద్దాం ప్రజల్లో ఏమేరకు మార్పు ఉందో, ఏమేరకు ఆలోచిస్తారు. థ్యాంక్ యూ సార్. కాంగ్రెస్ పార్టీతో ఉమ్మడి ఎజెండాగా వెళ్ళడానికి ప్రధాన ఉద్దేశం ప్రత్యేక హోదా అనే అంశంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి ఎంతో వనగూరే మేలు కాబట్టి వామపక్ష పార్టీలుగా రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో సమిష్టిగా పోరాటం చేయడానికి సమయత్వమవుతున్న నాయకులు చెబుతున్నారు. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే
మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాస్ దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.